ఎవరు ఇక్కడ చేంజ్ అయ్యింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. ఏయ్ గాయకి అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చేంజ్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజ్ గారు నేను ఏదో మీ పెళ్ళ మెళ్ళలో కొలుస్తున్నాయని ఫీల్ అవుతాను ఏంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజ్ గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్. అలా అలర్ చేయకూడదు. ఇది దాగకూడదు అమ్మా, డాడీ కూడా ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన దాగకూడదు అమ్మా. చూడండి సార్, మా కూడా దాగేస్తాను. అరే పోరాడు అడుగుతారు కదా బయట. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్న ఇచ్చిన తాగొచ్చు తాగు. ఓ పని చేయి, ఈ వాటి లీడ పెట్టు. అది చిన్నపిల్లలు కదా తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా? ఏం రో ఇది ఇంత స్ట్రాంగ్ గా కలిపాడు. వీడే కలిపాడు సార్. ఇంత మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాగుడు. ఏయ్ మొత్తం అయిపోగొట్టిరనుకో, కిందికి నేడుతా. అలాగే సార్. సంగతి ప్లీజ్. అరే నువ్వు కదా ఇదే కావాలి.